దేవుని మనకి మేము ఇంకా వాక్సిన్ దాచుకుని ప్రార్థిస్తున్నాం ప్రార్థించుకున్నాం మనం నేర్చుకుని దాన్ని మా ఉన్నత సర్వాధికారి సృష్టికాన్ని పాలించిన స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇక సాయంకాలం వాకలేఖ దాని సులోచన మార్పచ్చిన అనుభవ పాత్ర ప్రార్థన పరిశుద్ధాత్మ మీరు మాట్లాడిన జనిస్తున్నాం ప్రార్థించమని కృపలు పొంది ఉన్నాం తండ్రి. ఆమె దేవుని మనకి మేము గలుగా గచ్చిన ఎపిసోడ్లో నేను అపోస్తలైన పౌలు జీవితంలో మేనేజర్స్టైన గ్లోరీ గురించి నేను మాట్లాడుతూ వచ్చాను. అపోస్తలైన పౌలు ఆ గ్లోరీలోకి ట్యాప్ కావడానికి ఆయన అంటే సెల్ఫ్ డినైల్ అని కాదు కానీ అమీన్సే తను తాను ఉపేక్షించుకోలేసి ట్రూ అంటే యేసు ప్రభు అంటారు. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను లూక్ చాప్టర్ 9 వర్స్ లూకా సువార్త 9వ అధ్యాయము మనం చదువుకున్నాం. 9వ అధ్యాయము 24వ వచనం మనం చదువుకున్నాము. మనం ఏమనంటే 23వ వచనం నుంచి మరియు ఆయన వారితో ఇట్లా నేను ఎవడైనా నన్ను వెంబడింపగోనేలా తను తాను ఉపేక్షించుకుని ప్రతిదిన తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపవాలి. తన ప్రాణంను రక్షించుకుని గోరు వాడు దాన్ని పోగొట్టుకుని నా నిమిత్తం తన ప్రాణం పోగొట్టుకుని వాడు దాన్ని రక్షించుకున్నాను. ఇక్కడ మనం చూసినట్లయితే అపోస్తలైన పౌలు జీవితంలో మనం అంటే తను నన్ను వెంబడింపగలరు తను తాను ఉపేక్షించుకొని తన సిలువంతో నన్ను వెంబడించాలని దేవుడు చెప్పడం చూస్తున్నాను. అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ వాస్ ఆ లైఫ్ ద అపోస్తల్ పౌల్ లీవ్ బిఫోర్ వెన్ హీ యాక్సెప్టెడ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ అస్ హిస్ లార్డ్ అండ్ సేవియర్. యేసు ప్రభువు సొంత రక్షణను అంగీకరించే ముందు ఆయన లైఫ్ ఎలా ఉంది, ఆయన ఎలాగా ఉన్నాడు, యూదా మత ప్రవేశుడు ఫారిసీస్కే ఫారిసీ అని ఇంకొచ్చు రాయబడింది అని ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ హీ వాజ్ ఆఫ్ అ బెంజమిన్ ట్రైబ్ ఆఫ్ బెంజమిన్ హీ అండ్ స్ట్రిట్ జూయిష్ గాయ్ అనమాట, అంటే ఇస్రాయేలీయుడు, చాలా నిష్ఠ కలిగిన ఇస్రాయేలీయుడు. అటువంటి వ్యక్తి ఆయన యేసు ప్రభువును అంగీకరించినాక సెల్ఫ్ డినైల్ అని కాదు కానీ ద మోటివ్స్ దట్ హీ హ్యాస్ బిఫోర్ వాస్ పర్సిక్యూటింగ్ క్రిస్టియన్స్. ఆయన హింసకుడుగా దూషకుడు హానికరుడుగా క్రైస్తవులందరినీ మరి అరెస్ట్ చేయడం కానీ ఒక పర్సిక్యూషన్ చేస్తున్నప్పుడు హీజు టు స్టే దేర్ హీజు టు బీ పర్సిక్యూటర్. ఆయన యాక్చువల్గా పర్సిక్యూటర్, ఆయన కూడా పర్సిక్యూట్ చేస్తారు చాలామందిని. మనం అపోస్టిల్ స్టీవెన్ చూసాం, స్టీవెన్ డెత్ అప్పుడు కూడా అక్కడ హీఈస్ దేర్ వెన్ స్టీవెన్ వాజ్ స్టోన్ ఆన్ టు డెత్. ఒక స్టెఫెన్ రాళ్ళతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా అపోస్టిల్ పౌలు అక్కడ ఉండడము చూస్తాం. అండ్ హీఈస్ అ పర్సిక్యూటర్ బిఫోర్ అండ్ నౌ హీ టర్న్ హిస్ వేస్ టువర్డ్స్ గాడ్, ప్యూర్ ఆపోజిట్ డైరెక్షన్లో హీ టర్న్డ్ అండ్ హీ చేంజ్ ద థింగ్స్. అండ్ సమ్టైమ్స్ అంటే మనం అపోస్తలైన పౌలు జీవితంలో చూస్తున్నాం జీవమైన యేసు ప్రభు అని, ఇలా ఏది కూడా దేవుని ప్రేమను వేరు చేయదు. అండ్ ఐ వాజ్ అ పర్సిక్యూటర్ బిఫోర్ అండ్ ఐ హ్యావ్ ట్రాన్స్ఫార్మ్ విత్ దిస్ విజన్, ఆ ఎన్కౌంటర్ని బట్టి నేను ట్రాన్స్ఫర్మేషన్ అయ్యానని చెప్పేసి అపోస్తలైన పౌలు ప్రతి చోట ఆయన టెస్టిమోనీ ఇవ్వడం అని చూస్తాను. ఈవెన్ నేను రోమ్లో కూడా ఆయన టెస్టిమోనీ ఇవ్వడానికి ఆయన రోమ్కి వెళ్ళడం అని చూస్తాం. అండ్ హీ ఈజ్ అ పర్సిక్యూటర్ బిఫోర్ వెన్ హీ డజన్ యాక్సెప్ట్, అంటే ఆయన యేసు ప్రభువును అంగీకరించకముందు ఆయన పర్సిక్యూటర్. యేసు ప్రభువును అంగీకరించినాక హీ వాజ్ పర్సిక్యూటర్ లైక్ ఎనీథింగ్. ఆయన పర్సిక్యూషన్ కూడా వెళ్తాడు అనమాట. అండ్ హీ వాజ్ సో, అంటే ఆయన దేవుని ఎంతగా ప్రేమించాడంటే ఆ పర్సిక్యూషన్లో కూడా హీ నెవర్ డినైడ్ లో జీసస్ క్రైస్ట్. ఆక అభిషేకం పొందుకున్నాక ఆ దేవుని యొక్క అనుభవాలు గుండా వెళ్ళినాక హీ హ్యాడ్ సో మచ్ ట్రాన్స్ఫర్మేషన్. ఐ ఎక్స్ప్లెయిన్ యూ ఒక వర్స్ నేను మాట్లాడుతూ వచ్చాను, నన్ను వెంబడిపోగలరు తను తాను ప్రశ్న తన సిల్వర్తో నన్ను వెంబడించాలి. తన ప్రాణం పోగొట్టుకున్న కాపాడుకున్న వాడు దాన్ని పోగొట్టుకున్న నాన్నతో తన ప్రాణం పెట్టివారు దాన్ని దక్కించుకున్నా అని లోకస్వత 9:23 24 వచ్చిన చూస్తాను. అండ్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ రోమన్స్ 8:38-39 ఎక్స్పీరియన్స్ జీవం మరణాలను ఉన్నవని రాబోను అధికారులను ఎత్తని లోతైన ప్రధానం ఉన్నవని అధికారాలను మరి ఏదైనా కుసిపోయిన ఎడబాపనేరదు అని నమ్ముచున్నాను, రూఢిగా నమ్ముచున్నాను అంటారు. ఆయన పశువుడు అంటారు, పశువుడు అంటే ఫర్ ఐఎమ్ పశువుడు అంటారు, అంటే రూఢిగా నమ్ముచున్నాడు ఆయన నమ్మినాడు. జీవం కూడా నన్ను యేసుప్రభువుని ప్రత్యేకించదు, అంటే జీవం అంటే ఈహలోక సంబంధమైన జీవం గురించి ఆయన మాట్లాడాడని ఎక్స్ప్లెయిన్ చేసి వచ్చాను. అండ్ ఆ ఎక్స్ప్లెనేషన్ నుంచి మాట్లాడితే జీవాన్ని ఒక పక్క యశుప్రభుని ఒక పక్క పెట్టి నువ్వు యశుప్రభుని డినై చేస్తే నీకు జీవము ఈ లోకంలో అన్నప్పుడు కూడా దే లవ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ టు డెత్, మరణించడానికి కూడా వాళ్ళు వెనక తీయలేదు. ప్రతి శిష్యులందరూ కూడా హతసాక్షులు మార్చబడ్డారు. ఈవెన్ ఆన్ ద టైమ్ ఆఫ్ నీరో దెర్ వాజ్ సో మెనీ క్రిస్టియన్ హూ వాజ్ పర్సిక్యూటెడ్ ఆన్ టు డెత్. అండ్ దిస్ వాజ్ అ ట్రూ థింగ్, దట్ వాజ్ అ ట్రూ ఫెయిత్ అండ్ దట్ వాజ్ అ లివింగ్ ఫెయిత్. అండ్ ఐ మీన్ టు సే that was a faith that we need to carry on.
మనము వీ లవ్ అవర్ సెల్ఫ్, వీ లవ్ అవర్ సెల్ఫ్, మన సెల్ఫ్ మన శరీరం మనల్ని మనము చాలా ప్రేమించుకుంటాం. పర్సిక్యూషన్ని మనం యాక్సెప్ట్ చేయము. దట్ వాజ్ అవర్ థింగ్, ఇఫ్ యూ లవ్ యువర్ సెల్ఫ్ మోర్ ఇట్ వాజ్ ఆల్సో థింగ్ విచ్ వాజ్ నాట్ లైక్ బై గాడ్. ఏంటంటే వీఆర్ మేకింగ్ అవర్ సెల్ఫ్ ఐడలీ ఇఫ్ వీ హ్యావ్ ఐ అండ్ యూ డోంట్ గివ్ గాడ్ ఛాన్స్ ఇన్ ఆర్ టు వర్క్ ఆన్ యూ, దట్ ఇట్స్ ఇట్ వాజ్ అ డిఫరెంట్ థింగ్. అండ్ ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ ఎవ్రీథింగ్. అంటే మనం చేసే ప్రతిదీ దేవునికి అగేనెస్టా, అంటే గాడ్ ఎంజాయ్ చేస్తుంటాడు ఆ లైఫ్ని. అంటే దెర్ వాజ్ ద వేస్ దట్ మేక్స్ అంటే దెర్ వాజ్ సో మచ్ వీ కెన్ హ్యావ్ అండ్ హ్యావ్ లాట్ జీసస్. అంటే యేసు ప్రభు లోకంలోనే ఆనందం లేదు, రియల్ హ్యాపీనెస్ బూజింగ్ లో జీసస్ క్రైస్ట్. అది అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. నేను దివేట్ కాదు, నేను తర్వాత నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గురించి. ఐ మీన్ టు సే, నేను ఎవరి గురించి చెప్పాను, అపోస్టల్ పౌల్ గురించి చెప్పాను. జీవన ఒక పక్క దేవుని ఒక పక్కన పెట్టి కోరుకోమంటే ఏది కోరుకున్నా అని, అంటే గ్లోరీ మన శరీరంలో మానిఫెస్ట్ కావడానికి వీ నీడ్ టు అంటే సెల్ఫ్ అనేది మనలో ఉండొద్దు. మన డెసిషన్స్, మన ఎమోషన్స్, మన ఒక మైండ్ కంప్లీట్గా దేవునికి సరెండర్ అయినప్పుడు మాత్రమే ఫ్లెష్లో గ్లోరీ మ్యానిఫెస్ట్ అవుతుంది. అవి సరెండర్ చేయడం పాసిబుల్ ఇంపాసిబుల్, అంటే ఇంపాసిబుల్ అనలేము. కానీ బైబిల్ గ్రంథంలో ఐ వాంట్ టు షో సమ్ ప్రూఫ్స్, ఐ వాంట్ టు షో సమ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ పీపుల్ హూ లవ్ గాడ్ మోర్ దెన్ దర్ లైఫ్స్ అండ్ దే వర్ రిటర్న్ ఇన్ బైబుల్ అబౌట్ షద్రక్ మేషక్ అబేద్నగో. ఐ విల్ రీడ్ యూ, మనం చదువుకున్నాము దానియేలు, దానియేలు గ్రంథము, దానియేలు గ్రంథము అదే 3వ అధ్యాయం చదువుకున్నాము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు మనం చదువుకున్నది. షద్రక్ మేషక్ అండ్ అబేద్నగో, దానియేలు 3:16-18. షద్రక్ మేషక్ అండ్ అబేద్నగో ఆన్సర్ అండ్ సెడ్ టు ద కింగ్, ఓ నెబుకద్నెజర్, వీ ఆర్ నాట్ కేర్ఫుల్ టు ఆన్సర్ ది ఇన్ దిస్ మ్యాటర్. ఇఫ్ ఇట్స్ బీ సో, ఆ గాడ్ హూమ్ వి సర్వ్ ఈజ్ ఏబుల్ టు డెలివర్ అస్ ఫ్రమ్ ద బర్నింగ్ ఫరెస్ట్ ఫెయిరీ ఫర్నెస్ అండ్ హీ విల్ డెలివర్ అస్ అవుట్ ఆఫ్ థైన్ హ్యాండ్, ఓ కింగ్. బట్ ఇఫ్ నాట్, బీ ఇట్ నోన్ అన్ టు ది ఓ కింగ్ దట్ వీ విల్ నాట్ సర్వ్ థై గాడ్స్ నాట్ వర్షిప్ ద గోల్డెన్ ఇమేజ్ విచ్ దౌ హ్యాస్ సెట్ అప్. మనం తెలుగులో చదువుకున్నట్టే దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 16 నుంచి. శద్రక్ మేషక్ అబేద్నగో రాజుతో ఇలాగ చెప్పింది, నెబుకద్నెజరు, ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండంలో ఉండి మమ్మను తప్పించి రక్షించడానికి సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతలను మేము పూజించమని, మరియు నీవు నిలవబెట్టిన బంగారు ప్రతిమకు నమస్కరింపమని తెలుసుకోను. ఇక్కడ మనం చూసినట్లయితే వీ నో, ఐ థింక్ సో మెనీ ఆఫ్ యూ నో ద కాంటెక్స్ట్. ఒక రాజు, యాక్చువల్లీ దీస్ వర్ ఆల్ ఇన్ స్లేవరీ, యాక్చువల్గా దే వర్ క్యారియర్ టు బీ స్లేవ్స్ ఇన్ అనదర్ కంట్రీ. వాళ్ళు యెరూషలేమును ముట్టడి వేస్తారు నెబుకద్నెజర్ రాజు, బబులోను నగరానికి వాళ్ళని ఒక పీపుల్, అంటే యంగ్ పీపుల్ని హూ ఆర్ ఇంటెలిజెంట్ వాళ్ళని చూస్ చేసుకుంటారు. అండ్ ఇన్ దేర్ దర్ వాజ్ షద్రక్ మేషక్ అబేద్నగో హూ సో గాడ్ ఈవెన్ ఇన్ వెన్ దే వర్ ఇన్ స్లేవరీ. వాళ్ళు ఒక అన్య రాజు దగ్గర ఉన్నప్పటికీ కూడా దేవుని వాళ్ళు విడిచిపెట్టకుండా విశ్వాసంలో ఉన్నారు. అండ్ ఇట్ వాజ్ రిటర్న్ ఇన్ ఫస్ట్ సెకండ్ చాప్టర్స్. అండ్ మనం గమనించినట్లయితే ఒక రాజు ఏం చేస్తుంది, ఒక బంగారు ప్రతం చేసి వాటిని సాగిలపడమన్నప్పుడు దిస్ 3 refusers బౌ బిఫోర్ దిస్ గోల్డెన్ మేజ్. అండ్ ఆ యొక్క గోల్డెన్ ఇమేజ్ ఎవరు కాదు, రాజు గోల్డెన్ ఇమేజ్, బట్ దే రిజెక్టెడ్ టు బౌ టు దట్ థింగ్ అండ్ వర్షిప్పింగ్ దట్ థింగ్. అండ్ దిస్ కింగ్ గాట్ సో యాంగ్రీ అండ్ హీ వాంట్ ఆల్రెడీ, ఆయన ఆల్రెడీ వార్న్ చేస్తారు. ఏమనంటే వాళ్ళకి వార్నింగ్ ఇస్తారు, ఎవరైతే భవిష్యత్తు వాళ్ళందరినీ అగ్నిగుండం వేస్తారు. బట్ దీస్ ఆర్ నాట్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్. వాళ్ళు ఏమంటారంటే, రాజా నీవు మా దేవుడు రక్షించగల సమర్థుడు, రక్షించకపోయినను మేము దానికి సాగిలపడము అని చెప్పేసి దే స్టెడ్ ఫర్ గాడ్. అండ్ దిస్ వాజ్ అ థింగ్, అంటే వాళ్ళ మైండ్ కానీ, వాళ్ళ ఎమోషన్స్ కానీ, వాళ్ళ డెసిషన్ కానీ, దే డిసైడెడ్ దట్ దే విల్ నెవర్ బౌ టు అన్ ఐడల్.
ఐడల్ కి బౌ చేయడం ఇప్పుడు మనం ఐడల్స్ ని వర్షిప్ చేయగల జీసస్ ని యాక్సెప్ట్ చేసినాక అని మీరు అనొచ్చు. లవింగ్ ఎనీథింగ్ మోర్ దాన్ గాడ్ ఈస్ అన్ ఐడల్. లవింగ్ యువర్ సెల్ఫ్ మోర్ దాన్ గాడ్ ఈస్ అన్ ఐడల్. ఎస్ ఇట్స్ ట్రూ. మళ్ళీ మనం అధికంగా ప్రేమించడము దేవుని కంటే ఇట్ వాజ్ అన్ ఐడల్. అండ్ లవింగ్ అదర్స్, ఇట్ మే బి యువర్ మదర్, ఇట్ మే బి యువర్ ఫాదర్, ఇట్ మే బి యువర్ చైల్డ్, ఇట్ మే బి ఎనీథింగ్. అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ అయినా, అంటే మెటీరియలిస్టిక్ థింగ్స్ అని కాదు అని, ఏదైనా కానీ ఈ లోకంలో దేవుని కంటే ప్రాధాన్యత ఇస్తే అది మన లైఫ్లో ఐడల్ అయిపోతుంది అన్నమాట. అండ్ దీస్ శద్రమేష గాబత్నగో సెట్ నో టు దిస్ ఐడల్స్ అండ్ దే స్టూడ్ బిఫోర్ దిస్ కింగ్ అండ్ సెట్ దే బోల్డ్లీ కన్ఫెస్ దేర్ ఫెయిత్ బిఫోర్ దిస్ కింగ్. కింగ్ ఎదురుగా మాట్లాడడం అంటే మామూలు విషయం కాదు. అండ్ దిస్ కింగ్ ఆయన ఏం చేస్తారంటే వాళ్ళకి ఆజ్ఞ ఇస్తాడు అగ్ని ఏడుమాలు పెంచమని చెప్పేసి. ఏడుమాలు పెంచినప్పుడు ఏడు రెట్లు వేడిమి పెంచమన్నప్పుడు ఇట్ వాజ్ సో ఏమంటే సో హాట్, చాలా వేడిగా ఉంది. ఎలాగంటే వీళ్ళని వేసిన వాళ్ళు కాలిపోయారు, బట్ దీస్ పీపుల్ ఆర్ నాట్ బర్న్డ్ ఇన్ టు ఆషెస్. వీళ్ళు మాత్రం కాలిపోలేదు, ఈవెన్ దర్ హెయిర్ కూడా కాలేదండి. ఒక హెయిర్ అగ్గితో ఒక ఎందుకు కూడా కాలిపోలేదంట. వాళ్ళు ఆ అగ్గిలోకి వెళ్ళలో అలాగే బయటకు వచ్చారు. అండ్ గాడ్ సెండ్ ఎన్ ఏంజిల్ అండ్ దే వర్ సేఫ్. వాళ్ళు అలా బయటికి వచ్చినాక రాజు వాళ్ళని బయటికి రమ్మని చెప్పి పిలుస్తాడు. బయటికి వచ్చినాక రాజు ఒక మాట మాట్లాడుతూ చూడండి, డానియల్ 3:28. దెన్ నెబుకద్నెజర్ స్పీక్ ఆన్సర్ బ్లెస్డ్ బి ద గాడ్ ఆఫ్ శద్రక్ మేషక్ అండ్ అబేద్నెగో హూ హ్యాడ్ సెండ్ హిస్ ఏంజిల్ అండ్ డెలివర్డ్ హిస్ సర్వెంట్స్ దట్ ట్రస్టెడ్ ఇన్ హిమ్ అండ్ హ్యావ్ చేంజ్డ్ ద కింగ్స్ వర్డ్ అండ్ యీల్డెడ్ దర్ బాడీస్ దట్ దే మైట్ నాట్ సర్వ్ నాట్ టు వర్షిప్ ఎనీ గాడ్ ఎక్సెప్ట్ దర్ ఓన్ గాడ్. మనం చదువుకుంటే దానియేలు మూడు 28 వచ్చిన నెబుకద్నెజర్ శద్రక్ మేషక్ అబేద్నెగో వీరి దేవుడు పూజారుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన తన దాసును రక్షించను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకు ఏ దేవుని సేవింపకు ఉందని తమ దేహమును అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరచురి. ఇక్కడ చూసుకునే వాళ్ళు తమ దేహమును అప్పగించినారంట. దే నాట్ లవ్ దే ఫ్లెష్, దే లవ్ గాడ్ మోర్ దాన్ దే ఫ్లెష్, దే లవ్ గాడ్ మోర్ దాన్ దే సోల్, దే లవ్ గాడ్ మోర్ దాన్ ఎనీథింగ్. దట్స్ ద థింగ్. అంటే మనం ఏది చేసిన లోకంలో we work, we strive, we will do anything, we will buy anything, we will do everything for our flesh. Mana flesh kosam ani ante flesh ante mana body ni protect cheskovadaniki manam anni, I mean to say manam work chesa kuda money gaani prosperity gaani edana gaani ee lokamlo enjoy cheyadaniki. Yes it's true, but the thing is ante adavanni cheyadu ani kadu. Point entante love God more than yourself, love God more than your flesh. అంటే ఇప్పుడు చాలామంది మరణం అంటే భయపడతారు. దీస్ పీపుల్ ఆర్ నాట్ ద అఫ్రైడ్ ఆఫ్ డెత్. దట్స్ ద కరేజ్ దట్ యూ నీడ్ టు హ్యావ్, దట్స్ అ ఫెయిత్ యూ నీడ్ టు హ్యావ్. ఇఫ్ యూ క్లోజ్, అంటే మనం ఎట్లా ఉండాలంటే ఈ క్షణం కలుగుతుంది, దేవుడు సమకూర్ని తెరుస్తామన్నంత విశ్వాసం అనేది ఉండాలి. అలాంటి ఫెయిత్ ఎలా వస్తుంది అంటే అలాంటి ఫెయిత్ మనము వీ బిల్డ్ ఆ రిలేషన్షిప్ విత్ గాడ్. సో మెనీ క్రిస్టియన్స్ లీవ్ ఆ నామకార్థ జీవితాన్ని చేస్తారు, ఆ కేర్లెస్ క్రిస్టియన్ లైఫ్ దట్ డజంట్ హ్యావ్ ఎనీ ఫైర్ ఇన్ ద లైఫ్. అంటే లైఫ్లో ఫైర్ ఉండదు. అంటే ఫైర్ అంటే దేవునిలో ఉండడము. అంటే దెర్ వాజ్ అ వర్స్ రిటర్న్ ఆన్ దిస్, లూక్వామ్గా ఉండదు, లూక్వామ్ క్రిస్టియన్స్ అంటారు. అంటే లూక్వామ్ అంటే చల్లగా ఉండదు, వెచ్చగా వేడిగా ఉండదు, వెచ్చగా ఉంటారు. అంటే ద లీడ్ అ లైఫ్ విచ్ వాస్ నాట్ ప్లీజింగ్ టు గాడ్, దే డజంట్ కేర్ అబౌట్ గాడ్, దే డోంట్ హ్యావ్ ఈవెన్ రిలేషన్షిప్ విత్ గాడ్. దట్స్ అ ప్రాబ్లమ్ దట్ దే హ్యావ్ అండ్ దే ఫీల్ అఫ్రైడ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఒక చిన్న సిక్నెస్కి భయపడతాం. వీ నీడ్ టు బీ సో బోల్డ్ ఎనఫ్ టు రిబ్యూక్ దట్ సిక్నెస్. అండ్ ఇఫ్ ఇట్ ఇస్ ఇట్ వాజ్ అ టైమ్ ఆఫ్ గాడ్, దెన్ వీ ఆర్ హ్యాపీ టు గో టు హ్యావ్ టు గాడ్. అంటే ఈ లోకంని ఎక్కువ ప్రేమిస్తే వీ ఆర్ బౌండెడ్ టు దిస్ ఎర్త్. అంటే మనం ఎక్కువ ప్రేమిస్తే మనము ఉండాలనుకున్నాం, దేవుని ఎక్కువ ప్రేమిస్తే దేవుని కాడ ఉండాలనుకున్నాం. ఐ మీన్ సో నువ్వేం చెప్తున్నావు ఈ లోకంలో ఉండొద్దు అని చెప్తున్నావు అంటే కాదు. We need to love God more than anything in this world. These people are young people. I mean, Shadrach, Meshach, Abednego, those are young people. There were so many, I mean to say, there were so many people, so many Jewish boys ni tiskona chintaru kada vallu. But why these people's names were written here? Why these people were quoted here? And why we are meditating on them? Enduku manam vallu gunchi meditate? Because they stood for God even unto death.
ఈరోజు ఆ కరేజ్ మనలో ఉందా? దేవుని కోసం నిలబడే కరేజ్, దేవుని కోసం ఐ మీన్ సే లవ్ గాడ్ మోర్ దెన్ యువర్ సెల్ఫ్, ఇట్ వాస్ అ థింగ్. ఎవరైనా విశ్వాస వీరులో తీసుకోండి, విశ్వాస వీరులు అనే కాదు, కానీ బిబ్లికల్గా మనం హూ లవ్ గాడ్ మోర్ దెన్ ద ఫ్లెష్, మన సెల్ఫ్ కంటే కూడా దేవుని ఎక్కువ ప్రేమించినప్పుడే వీ క్యాన్ సర్వ్ గాడ్. మనల్ని మనం ప్రేమించుకున్నప్పుడు వీ క్యాన్. అండ్ రోజ్ దిస్ వాజ్ అ బ్యాటిల్ గోయింగ్ ఆన్ టు సో మెనీ పీపుల్. దిస్ వాజ్ ఎ హార్ట్స్ బ్యాటిల్ యాక్చువల్గా, ఎందుకంటే గాడ్ గాడ్ మీద దే హ్యావ్ ఏమంటారంటే డివోషన్ ఉంటుంది, దే హ్యావ్ ప్యాషన్ టు వర్క్ ఫర్ గాడ్, బట్ పర్సిక్యూషన్ దే కెనాట్ హ్యాండిల్. సమ్ పీపుల్ పర్సిక్యూషన్ హ్యాండిల్ చేయలేరు. దే విల్ వర్క్ ఫర్ గాడ్, వెన్ పర్సిక్యూషన్ రైజెస్ అగేన్స్ దెమ్, దే విల్ లీవ్ ద వర్క్ విచ్ వర్క్ దే కాల్ టు డూ. డోంట్ బీ లైక్ దట్. మిమ్మల్ని దేవుడు పిలిచిన పిలుపుని ఏ రోజు పక్కన పెట్టొద్దండి. ఎక్కడ దేవుడు మిమ్మల్ని ప్లేస్ చేస్తే అక్కడ నిలబడడానికి ప్రయత్నించండి. ఆ ఫోర్ జర్వర్స్ పర్సిక్యూషన్ టూ, పర్సిక్యూషన్ అనేది ఉంటుంది. దేవుణ్ణి సేవ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఐ ఎక్స్ప్లెయిన్ యూ అండ్ ఈ శద్రక్ మిషక్ అభినందుకు పోయిన జెంటైల్ అంటే అన్య దేశంలో ఉన్నారు, అన్య ప్రాంతంలో ఉన్నారు, అన్య రాజు కింద ఉన్నారు, బట్ దే డజన్ బౌ దర్ హెడ్స్ టు దిస్ ఐడల్. And that's the thing, we need to learn how to stood for our calling, how to stood for our God. Manami devun kosam devun yokka purpose kosam manam nilabadam ana nechukovali. And self denial anedi kaadu gaani mana motives manako mind say mana mind will emotions ni devunki surrender chese riti ga unda. Surrender ante enti? Your mind need to be filled with word of God and your decision then will be taken అవుట్ ఆఫ్ అ మైండ్. మన డెసిషన్ మన మైండ్ నుంచి చేసుకున్నాం అండ్ వి క్యాలిక్యులేట్ ఆల్ ద క్యాలిక్యులేషన్స్ ఇన్ అవర్ మైండ్ అండ్ ఇట్ వాజ్ ఫిల్డ్ విత్ ఆల్ ద ఫిల్త్, ఆల్ ద వరల్డ్లీ థింగ్స్. వీ కెనాట్ గెట్ ఆ ప్రాపర్, వీ కెనాట్ టేక్ అ ప్రాపర్ డెసిషన్ విచ్ వాజ్ ప్లీజింగ్ టు గాడ్. ఇఫ్ యూ హ్యావ్ వర్డ్ ఆఫ్ గాడ్, యూ నో ద హార్ట్ ఆఫ్ గాడ్. ఇఫ్ యూ డోంట్ నో వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ డోంట్ నో ద వర్డ్ ఆఫ్ గాడ్, యూ కెనాట్ హ్యావ్ టేక్ ద రైట్ డెసిషన్స్. దీస్ పీపుల్ స్టుడ్ ఫర్ గాడ్ బికాస్ ది మెడిటేటెడ్ వర్డ్ ఆఫ్ గాడ్ అండ్ దే నో దట్ దే హ్యావ్ దే డిటర్మైన్ ఇన్ దర్ హార్ట్ that they should not bow and they yielded their bodies. Actually here it was written they yielded their bodies to not to bow to any idol. We should yield ourselves to Holy Ghost and Holy Ghost will lead us into the plans and purposes of God and bless us through all our ways and he will help us through the persecution, through the difficulties and through hardships in our lives. Manamu eppudaithe devunki avakasam isthamo devuni yokka Holy Ghost ki manalni manam yield chesamo chudni ikkada they yielded their bodies to Holy Ghost and they yielded their bodies not to worship any idol. It was a commandment that was given by God. It was the first commandment and that was a mistake that they committed and they become slaves and slavery devudu enduku anandi appaginchadane they know it very well. They prayed all those years and they meditated and they seek the redemption for the Israelites. Israelilo oka vimochana koko Daniel gaochu Shadrach Meshach Abednego gaochu kada vallu verses ni Yirmiyah pravakta em em palikadu ani cheppesi vallu meditating cheyadamu anka oka darshanal gunchi bhaval kosam devun daggara ధ్యానించడము, దేవుని దగ్గర ప్రార్థించడం, వారు ప్రార్థించడం మానలేదు. యెరూషలేము తట్టు తిరిగి వారి చేతులైతే దేవునికి ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఎక్స్ప్లెయిన్ యూ ఇంకా నెక్స్ట్ స్టెప్స్ ఉన్నాయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి. And these people are meditating on the word of God. They are focused on the God. That's the thing. We need to focus on God more than in this world lo time ivada and give time to the mana life lo అంటే ప్రతిదానికి పర్టికులర్గా మనం ఏమంటే మనం ఇంపార్టెన్స్ అనేటివి ప్లేస్ చేస్తాం, ప్రయారిటీస్ అనేటివి ప్లేస్ చేస్తాం. బట్ యూ నీడ్ టు గివ్ మోర్ ప్రయారిటీ టు గాడ్ దెన్ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ ప్రయారిటీస్ని ప్లేస్ చేయడమే ఎందుకు మాట్లాడు, ఎప్పుడు కానీ ప్రయారిటీ కిందకి వస్తుంది. కానీ పాయింట్ ఏంటంటే మెడిటేటింగ్ గివింగ్ టైమ్ ఇస్ ఆల్సో థైట్. మనము దశమ భాగం మనము డబ్బులోనే తీస్తాము, బట్ ఈవెన్ మనము ఒక సమయంలో కూడా తీవాలి, మెడిటేటింగ్ చేయాలి దేవుని వర్డ్ని. దెన్ యూ గెట్ ఆ కరేజ్ ఈవెన్ టు స్టాండ్ టు రిబ్యూక్ ఎనీ సిక్నెస్ అండ్ ఎనీథింగ్ ఇదేనైనా ఫేస్ చేయడానికి మీకు ధైర్యము ఎప్పుడు వస్తుంది అంటే దేవుని వర్డ్ని మెడిటేట్ చేసినప్పుడు. శద్రక్ మేషక్ అబేద్నెగోలు దిస్ హోల్ కంట్రీ బో చేసింది ఆ ఐడల్కి, హోల్ కంట్రీ. ప్రతి ఒక్కరు భయపడతారు ప్రతి ఒక్క అంటే ఐ మీన్ సిక్నెస్కి. బట్ యూ నీడ్ టు స్టాండ్ ఫర్మ్ అంటే ఐ మీన్ టు సే మనం ఏది వింటామో అది నమ్ముతాము. బస్ అందుకే మనం ఇయర్ని గుడ్ న్యూస్ చేయాలి.
అందుకే మన ఇయర్ని వాక్యంకి ఇవ్వాలి. అందుకే మనం మెడిటేటింగ్ వర్డ్ మీద ఉండాలి. ఎప్పుడు కానీ మనం మెడిటేటింగ్ ఇది ఇలా జరిగింది, అలా జరిగింది, ఇలా జరుగుతుంది అండ్ వరల్డ్లీ న్యూస్కి మనం చెవులు ఇచ్చేసినప్పుడు వీ కెనాట్ కాన్సన్ట్రేట్ ఆన్ గాడ్, వీ కెనాట్ బిలీవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎందుకు బిలీవ్ చేస్తున్నాం? ఫెయిత్ కమ్ బై హీరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. విశ్వాసం వినుట వలన కలుగు, వినుట క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగు. వింట వలన హీరింగ్, బై హీరింగ్ అని ఉంటుంది. హీరింగ్ అంటే క్రీస్తు కంటిన్యూస్ హీరింగ్, హీరింగ్ హీరింగ్ అంటే వింటూ ఉంటే అప్పుడు మనకు విశ్వాసం కలుగుతాయి. మనం ఏం చేస్తాము? వినడం ఆపి మళ్ళీ మనం డివేట్ అవుతాం. మనం డివేట్ అయినప్పుడు దెర్ వాజ్ అ ఛాన్స్ ఆర్ అ హోప్ ఫర్ సిక్నెస్ టు అటాక్ యూ. అండ్ మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే వాట్ యూ బిలీవ్. ఐ హ్యాడ్ బ్రదర్స్ హూ అండ్ ఐ మీన్ టు సెట్ దే ఆర్ రిలేటివ్స్ దే ఆర్ డాక్టర్స్ ఇన్ దే మెడిసిన్ దే యూజ్ టు అంటే ఎట్లా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దే యూజ్ టు రీడ్ దిస్ డిసీజెస్ అండ్ ద సిమ్టమ్స్ దట్ విల్ అప్యూర్ ఫర్ దిస్ డిసీజెస్ అండ్ దే యూజ్ టు టెల్ మీ. వాళ్ళు ఏం చెప్పవాలంటే అవి చదువుతున్నప్పుడు వాళ్ళ కండిషన్ అంటే ప్రతి డిసీజ్ మాకు ఉందేమో అనేసి, అంటే ఐ మీన్ టు సే ప్రతి డిసీజ్ అంటే ఆ సిమ్టమ్స్ ఉన్నట్లే అనిపించేది, బట్ దే డజంట్ హ్యావ్ దోస్ థింగ్స్. బట్ అవన్నీ చదువుతున్నప్పుడు దట్స్ ద థింగ్. మనం ఎప్పుడైతే మనం మెడిటేట్ చేస్తామో సిక్నెస్ కానీ ఏదాని గురించి అన్నా కానీ వాట్ వీ రీడ్ విల్ మేక్ అస్ టు అంటే బిలీవ్ చేయడం అని కాదు అని మనల్ని మైండ్ని డివేట్ చేస్తుంది, మనల్ని ఫోకస్ చెప్పిస్తుంది. ఏదన్నా అంటే నెగిటివ్ ఎక్కువ వింటే నెగిటివ్కి వెళ్ళి మనం ఫోకస్ అవుతాము. ఐ మీన్ టు సే నెగిటివ్ వినొద్దు అంటే ఎస్ ఇట్స్ ట్రూ. వై యూ నీడ్ టు నో అబౌట్ ద సిమ్టమ్స్ అండ్ సిమ్టమ్స్ తెలియొద్దా అంటే ఐ మీన్ టు సే ఓకే మన ఇయర్ని మన మైండ్ని ఫిల్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్, మెడిటేట్ ఆన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇట్స్ సో పవర్ఫుల్ అంటే ఎలా పవర్ఫుల్ అంటే మనం ఎప్పుడైతే ఇక్కడ శద్రం ఇష్యూ కాబట్టి నువ్వు చూస్తున్నావు, దే ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ ఫైర్, దే ఆర్ నాట్ అఫ్రేడ్ ఆఫ్ డెత్ అండ్ ఎస్ సెడ్ మా దేవుడు రక్షించగల సమర్థుడు, రక్షించకపోయినా మాకు పర్లేదంటారు. దట్స్ ద కరేజ్ అండ్ యూ నీడ్ టు హ్యావ్ అండ్ ఇన్ దట్ కరేజ్ గాడ్ సెండ్ అన్ ఏంజిల్ టు రెస్క్యూ దెన్. వాళ్ళని దేవుడు రక్షించిన అగ్నిగుండంలో పడినప్పటికీ కూడా ఇఫ్ యూ హ్యావ్ కరేజ్ టు స్టూడ్ ఫర్ గాడ్, అంటే దేవుని కోసం నిలబడడం అంటే ఏంటి. ఈరోజు వీ షుడ్ నాట్ అఫ్రైడ్ ఫర్ ఎనీథింగ్, వీ షుడ్ నాట్ బా సెల్ఫ్ టు ఎనీ ఐడల్. అంటే మన ఫియర్, సమ్ పీపుల్ విల్ హ్యావ్ ఫియర్, ఫియర్ ఇస్ అన్ ఐడల్ టు. ఎందుకంటే యూ లవ్ మోర్ యువర్ సెల్ఫ్, యువర్ సెల్ఫ్ మోర్ దెన్ గాడ్ అండ్ ఇట్స్ ఫియర్ అనేది సింటమ్ అన్నమాట. అండ్ ఇప్పుడు మనం గమనిస్తాం సూసైడ్ చేసుకుంటారు, దే కమిట్ సూసైడ్ బికాస్ ఆఫ్ టూ థింగ్స్. ఇట్ వాజ్ ఆఫ్ ఫియర్, ఇట్ వాజ్ ఆఫ్ ప్రైడ్. టూ థింగ్స్ మేడం, ఫియర్ ప్రైడ్, దోస్ వర్ టూ సింటమ్స్ దట్ స్పీక్స్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సెల్ఫ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారని అనమాట. మనం ఎప్పుడైతే భయపడతామో, మనం భయపడుతున్నామో అంటే దేవునికి తప్ప మనం దేనికి భయపడకూడదు. ఇఫ్ యూ ప్లేస్ గాడ్ ఇన్ ద ఫస్ట్ ప్రయారిటీ, యూ విల్ నెవర్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీథింగ్ ఈవెన్ డెత్ కూడా భయపడరు. అది నేర్చుకోవాలి. అంటే ఐ మీన్ టు సే భయపడరా అంటే దేవుని డినే చేయమైనప్పుడు నో ఐ విల్ స్టాండ్ ఫర్ గాడ్ ఈవెన్ అంటూ డెత్ అని నిలబడగలగాలి. అంటే ఐ మీన్ టు సే సిక్నెస్ అనే దాని గురించి కేర్ నాట్ ఉంటారు, డజంట్ హర్ట్ మీ అనేది ఉంటారు. అండ్ యూ విల్ యూఆర్ సో బౌల్డ్ ఎనఫ్ టు స్టూడ్ అంటూ రిబ్యూక్ దట్ సిక్నెస్, రిబ్యూక్ చేసేంత అథారిటీని గ్లోరీని మేనిఫెస్ట్ అవుతుంది. వీళ్ళలో గ్లోరీ మేనిఫెస్ట్ ఉంది. అగ్గి వాళ్ళని తాకలేదు, వాళ్ళని కాల్చలేదు. వేసిన వాళ్ళు కాలిపోయారు కానీ వాళ్ళు కాలిపోలేదు, దానిలో ఉన్న వాళ్ళు కాలిపోలేదు. అగ్గిలో నడుస్తూ ఉన్నారంట వాళ్ళు. అక్కడ నెబుకద్నెజర్ బయటికి రండి అని చెప్పేసి వాళ్ళని పిలిచినప్పుడు దేవుని దాసులారా బయటికి రండి అన్నారు. అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. అక్కడ దేవుని గ్లోరీ మేనిఫెస్ట్ కావడం చూస్తున్నాం. అంటే ఫైర్ డిస్ నో హార్మ్ దెన్ ఐ ఎక్స్ప్లెయిన్ యూ, ఫైర్ ఇస్ అన్ ఏంజిల్ అండ్ గ్లోరీకి దీనికి కనెక్షన్స్ ఉన్నాయి. ఎట్లా కనెక్షన్స్ ఉన్నాయి? ఐ ఎక్స్ప్లెయిన్ యూ, దోస్ ఏంజిల్స్ వర్ సబ్జెక్ట్ ఆన్ టు మనల్ని హామ్ చేయడానికి ఆ ఏంజిల్స్ని దేవుడు క్రియేట్ చేయలేదు. బట్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు స్లేవరీ అకార్డింగ్ టు రోమన్స్ 8:17, 18, 19, 20 మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అయితే దాసత్వంలో ఉన్న వాళ్ళు దేవుని కుమారులకు ప్రత్యక్షత కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారని చెప్పాను. మరి ఆ ప్రత్యక్షత జరగడానికి వరకు వీళ్ళందరూ కూడా ఆక ఏమంటారంటే వ్యర్థపరచబడుచున్నారు అని ఉంటుంది ఇంకో చోట. అంటే ఇక్కడ గమనించినట్లయితే
Shadrach, Meshach, Abednego, glory manifested in them because they have a fellowship with God. They love God more than anything, as it was written, Apostle Paul, it's no more I who lives, it's Christ who lives within me. It's no more I who lives within me. That was a motto, that was a zeal that you need to carry in order to overcome any sickness, anything, even death. అట్లాంటప్పుడు ఓవర్కమ్ చేస్తా ప్రతి దాన్ని మనం అలా ముందు కొన్నిసార్లు నెక్స్ట్ స్టెప్స్ నేను డానియల్ గురించి మాట్లాడి నేను క్లోజ్ చేస్తాను. తల నుంచి ప్రార్థన చేసుకుని ముగించుకున్నాను. ప్రేమకు నేసృంగా నీ మౌనత సర్వాధికారి సరస్వతి కాంత నీ పాలకులు స్తోత్రం చేసి నీ మాటల మీద పెట్టుకుని ప్రతికుని దీవించిన ఆశించండి. నీ కృపలు వర్ధించమని నేను వేసిన ప్రార్థించమని కృపలు పొందినాము తండ్రి. ఆమెన్.